ఏబీ6 న్యూస్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం. ఇది కథ కాదు, ఏ రియల్ స్టోరీకి భారీ స్పందన లభిస్తుంది. దేశ విదేశాల్లోని మానవతా మూర్తులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తమకు తోచిన సాయం చేస్తూ ఆ కుటుంబం కన్నీళ్లు తుడుస్తున్నారు. ఈ కథనం చూసి చెలించిన స్వర్గీయ పివి నరసింహారావు కుమార్తె హైదరాబాద్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బాధిత కుటుంబాన్ని కలుసుకుంది. బాధిత కుటుంబం కష్టాలను తెలుసుకొని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలోని శ్రీనివాసరావు దంపతులను పలకరించి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదని, బ్రాహ్మణ సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావు దంపతులు వివరాలు తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్సీ వాణీదేవి వెంటనే తన తరఫున ఆ కుటుంబానికి నెల నెల 5,000 రూపాయలను జీవితకాలం అందిస్తామని ప్రకటించారు. ఆ వెంటనే తను పిఏని పిలిచి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకుని నెలవారీగా అకౌంట్ లోకి డబ్బులు చేరేలా ఏర్పాటు చేశారు. మా సొసైటీ నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు మీకు మీ అకౌంట్ లో పడతాయి. కాస్త అకౌంట్ నెంబర్ అన్ని నోట్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తన వంతుగా భూరి విరాళం ప్రకటించిన తర్వాత ఆ కుటుంబానికి ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించేందుకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను వెంటనే తనకు పంపించాలని వారిని కోరారు. ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు బడంపేట్ మీర్పేట్ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కూడా వచ్చి బాధిత కుటుంబానికి 2 నెలల సరిపడా సరుకులతో పాటు కొంత నగదు అందించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ కుటుంబానికి 10,000 రూపాయలు పంపించడంతో ఎమ్మెల్సీ వాణీదేవి చేతుల మీదుగా అందించారు. అదే కాలనీలో ఉన్న చిన్నారి సంహిత తన పాకెట్ మనీని తీసుకువచ్చి ఆ కుటుంబానికి అందించి ఆదర్శంగా నిలిచింది. బ్రాహ్మణుడు అణగారిపోతున్నారని, అందుకు కారణం ఒకరికొకరు సహకారం లేకపోవటమేనని, ఇకపై అలాంటివి లేకుండా వేషజాలు వదిలేసి ఒకరికొకరు సాయపడుతూ అండగా ఉండటం వల్ల బ్రాహ్మణులు ఆర్థికంగా నిలదొక్కుంటారని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. ఏబీ6 వాళ్ళు ఏదైతే ఒక చిన్న డాక్యుమెంటరీ చూపించారో దాన్ని, అది నా మనసును కదిలించింది. అది చూసిన తక్షణమే నేను ఆ వృద్ధ దంపతులను చూడాలి అని అనిపించింది. అసలు వృద్ధులు కాదు వాళ్ళు, నడి వయస్కులే, కానీ అనారోగ్యం అనేది అంత వయసు పైన పడ్డట్టుగా చూపించారు. వీళ్ళు చాలా నీడీ పీపుల్. బ్రాహ్మణ సమాజంలో ఇంత అవసరం ఉన్న దంపతులు, అంటే ఇంత అవసరం ఉన్న అనేక వ్యక్తులు ఉన్నారన్న సంగతి నాకు చాలా బాధాకరంగా అనిపించి, నా వంతు కృషిగా వచ్చి ధైర్యం చెప్పి వెళుతున్నాను. నన్ను చూసి నిజంగా నా ఇక్కడ ఉన్న బడంగపేట బ్రాహ్మణ సంఘం వాళ్ళు, తర్వాత మీర్పేట బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ కూడా నన్ను ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ధైర్యం చెప్తున్నారు. నేను వచ్చినందుకు వాళ్ళు నాతో పాటు కలిసి అందరం కలిసి వాళ్ళకి సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఫైనాన్షియల్లీ కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదన్నా వాళ్ళ గృహపరంగా కావచ్చు, ఎట్లాంటి సహాయమైనా మేమందరం ఉన్నామని ధైర్యం చెప్పి వెళుతున్నాం. ఏబీ6 వాళ్ళు చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాల వల్ల బ్రాహ్మణ సమాజానికి ఇంకా ఇంకా ముందు ముందు కూడా మంచి ప్రచారం, అంటే అందులో మనలో ఉన్న నీడీ పీపుల్ ఎవరో, చదువు కోసమే కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అనేక విధాలుగా కూడా ఆదుకునే ఒక మంచి అవకాశం కల్పిస్తున్న ఏబీ6 నిజంగా నేను అభినందిస్తున్నాను. నేను మన బ్రాహ్మణ సమాజంలో ప్రతి వ్యక్తులకి చెప్తున్నాను ఏంటంటే, మన సమాజంలో ఎవరు అన్నార్థులు ఉండకూడదు, చదువుకు దూరంగా ఉండకూడదు, ఉద్యోగం లేకుండా ఉండకూడదు. నన్ను ఈ దేశంలో అసలు బ్రాహ్మణ పుట్టక అంటే ఎంతో గొప్ప పుట్టక, అట్లాంటి పవిత్రమైన జన్మం అది. సో మనం మన సమాజాన్ని బతికించుకోవడం, ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అనేది మన కనీస కర్తవ్యం. ఇది ధర్మము. దీనికి పెద్ద ఏదో దేశ సేవ చేస్తున్నట్టు కాదు, మన సమాజాన్ని మనం అందరం రక్షించుకుందాం కలిసికట్టుగా. థ్యాంక్ యూ. ఏబీ6 ఛానల్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి మా బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు ఏదైతే ఆ ఛానల్ బ్రాహ్మణ ఛానల్ని పెట్టి
ఈ విధంగా బ్రాహ్మణులు అట్టడుగున ఎంతో అన్నగారి శక్తిని బయటకు తీసుకొచ్చి వారికి ఆర్థికంగా కానీ సమాజపరంగా వారిని గుర్తిస్తూ వారిని ముందు వారికి సేవలు చేస్తున్నందుకు అభినందిస్తూ, అదేవిధంగా ఆ న్యూస్ ఛానల్లో ఈ న్యూస్ వచ్చిన వెంటనే స్పందించి వారికి ఆదుకోవడానికి ముందుకొచ్చినటువంటి మన ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారికి, మా బడంగపేట నగర బ్రాహ్మణ సేవా సంఘం మరి మీర్పేట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం మనకు ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా మన బ్రాహ్మణ వ్యక్తి ఉండటం మనందరికీ చేసుకున్న చాలా అదృష్టం. ఇంకా వారు స్పందించడమే కాకుండా వారి వ్యక్తిగతంగా కూడా వారి సంస్థల నుండి నెలకు 5,000 రూపాయల పెన్షన్ను కూడా ప్రకటించడం మనం బ్రాహ్మణ సంఘాల తరఫున వారిని అభినందిస్తున్నాము కూడా. ఇంకా అంతేకాకుండా వారి తరఫున ఇంకేదన్నా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయాలున్నా నేను ముందుండి వారికి సహాయపడతాను, ఈ సంఘాల వారు నా దృష్టికి తీసుకురండి, ఎక్కడ ఉన్న బ్రాహ్మణులు ఈ విధంగా ఉన్న వారికి ముందుండి నేను ఆదుకుంటానని ఒక మాట ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్పందించిన వెంటనే వచ్చిన వాణిదేవి గారికి మా సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మేడం రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అండి. అందరూ మమ్మల్ని మంచిగా ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నారు. మాకు ఫ్యామిలీ మేమే అనుకున్నాము, కానీ మా వెనుక ఇంతమంది ఉన్నారనేది ఇప్పుడే తెలిసిందండి. చాలా థ్యాంక్స్ అండి. అందరి దాతలకు నమస్కారం అండి. మాకు సహాయం చేస్తున్న వాళ్ళందరికీ మా అమ్మ నాన్నల తరఫు నుంచి నేను చెప్తున్నానండి, చాలా థ్యాంక్స్ అండి. ఏబీ6 న్యూస్ వారి డాక్యుమెంటరీ చూసి స్పందించిన ఎమ్మెల్సీ వాణిదేవి గారికి మీర్పేట బ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదం అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ పేద బ్రాహ్మణులకి మా మీర్పేట బ్రాహ్మణ సంఘం తరఫున మ్యాక్సిమం ఎంత వీలైతే అంత సాయం చేస్తాము. ఏబీ6 ఛానల్ వారిని ప్రత్యేకించి అభినందించి ఇలాంటివి ఇంకేమన్నా ఉంటాయి మా దృష్టికి తీసుకురావచ్చి ఈ కార్యక్రమంలో బడంగపేట బ్రాహ్మణ సంఘం నాయకులు బోర్పాట్ల విరాట్ స్వరూప్ ఆచార్య, గంప మాధవరావు, రమేష్ రావు, మిథున కుమార్, కూరపాటి శ్రీనివాసరావు, మహిళా నాయకురాళ్లు సభాంగిని, ఎర్రవెల్లి అరుణలో పాల్గొన్నారు. ఏబీ6 న్యూస్. ఇది పూర్తిగా ఉచితం, ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఏబీ6 న్యూస్.